పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని పెద్దపల్లి పట్టణ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుట్టపై గల ఆలయం వరకు తెరాస నాయకులు 420 మెట్లు మోకలపై నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు ఉప్పు రాజ్కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పెద్దపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ పెద్దపల్లి అభివృద్ధి ధ్యేయంగా తప్పిస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని దేవునిపల్లి నరసింహస్వామి గుంటపైకి 420 మెట్లు మోకాళ్లపై నడిచి రావడం జరిగిందని వారు ఆయుర ఆరోగ్యాలతో ఎల్లకాలం ఆరోగ్యంతో ఉండాలన్నారు. సదాపత్యం నిధురేహాదివేవత్రాదన్న స్వాహ నారాయణ మహాకీయం విశ్వాత్మ నారాయణ ప్రవజ్యోతి రాత్మా నారాయణ జై తెలంగాణ డిఎంఆర్ గారి నాయకత్వం డిఎంఆర్ గారి నాయకత్వం డిఎంఆర్ గారి నాయకత్వం దాస మెల్ల మెల్ల మాట్లాడలేదు ఎక్కడితో తీసుకొచ్చిన ఫోటోగ్రాఫర్ మొత్తం ఎక్కిన తిరుపతిగా లేవకూరు లేవకూరు అక్కడ వీడియో చెప్తారు పనవర్తం ముందత్తిగా ఏదైతే మా ఎమ్మెల్యే గారు కొద్దిగా అనారోగ్యం రావడం వల్ల హైదరాబాద్లో ఉన్నందున వారు త్వరగా కోలుకొని మళ్ళీ తిరిగి ప్రజాసేవలో త్వరగా రావాలని కోరుకుంటూ దేవునిపల్లి గ్రామంలో ఉన్న నరసింహస్వామి దేవస్థానానికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ దేవుని కృప త్వరగా ఉండి మా సార్ ఇంకా నువ్వు ఇంకా మంచి ఆరోగ్యంతో చల్లగా ఉండి ఆ స్వామి గుట్టపైన స్వామికి మోకాళ్ళపై ఆ ఈ యొక్క మెట్లు ఎక్కి త్వరగా మా ఎమ్మెల్యే కోరుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ప్రసాద్ కిల్లరు కిల్లరు మన అందరం ఇక్కడ
ఇక్కడ ఒక కబుర్కాయ ఇదిగా.